हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारु अंदरू बागुन्नारा सो फ्रेंड्स इवाल्टि वीडियोलो नेनु मीकु मोन्न चूपिंचानु कदा मट्टिकुंडलु शॉप ब्लॉग अनेदि सो मरि नेनु आ शॉप लो नेनु एमेम कोन्नानु वाटि कास्ट एंत अनेदि इवाल्टि वीडियोलो नेनु मीतो शेर चेयबोतुन्नानु अलागे मनं मट्टिकुंडल गुरिंचि ओक्क निमिषं नाकु तेलिसिंदि मीतो शेर चेस्तुन्नानु ఇప్పుడున్న మనం హడావిడి ప్రపంచంలో ఏంటంటే క్విక్ అండ్ ఈజీగా మనకు వంట ఎంత త్వరగా అయిపోతుంది ఎంత చకచక చేసుకోగలము అనేది ఒక్కటే మనం 90% కాదు 100% అందరూ ఆలోచిస్తున్నారు కాకపోతే వాటిలో మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలన్నీ ఉన్నాయా మనకు ఎంతవరకు మేలు చేస్తాయి అనేది అయితే చాలా వరకు అందరూ వదిలేస్తున్నాము ఈ హడావిడి ఈ త్వరగా అయిపోవాలి అన్న ఒక్క ఆలోచనలోనే మనం అన్నీ వదిలేస్తున్నాము టేస్ట్ ఉందా త్వరగా అయిపోతుందా సో ఈ రెండు పాయింట్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాము బట్ ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ మనం తీసుకుంటున్నందుకు దానిలో అన్నీ ఉన్నాయా లేదా అనేది అసలు ఎవరూ ఆలోచించడం లేదు నిజానికి మనం వండుకునే పాత్రలో అన్నిటికన్నా మనకు చాలా శ్రేష్టమైనవి ఏవి అంటే ఒకప్పుడు మన పెద్దలు వాడిన మట్టి కుండలే అండి సో మట్టి కుండల్లో మనం ఒకప్పటి కాలంలాగా మనము కట్టెల పొయ్యి పైన అలా మనం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న దీనిలో మనకు కష్టమే కష్టం కాదు అసలు మన వల్ల కాదు మనం ఇప్పుడు దేనిలో అయితే మనం వండుకుంటున్నాము గ్యాస్ స్టవ్స్ పైన సో సేమ్ గ్యాస్ స్టవ్స్ పైనే మనం మట్టి కుండల్లో కూడా మనం వంట చేసేసుకోవచ్చు సో ఇప్పుడిప్పుడు చాలామంది వాటికి టర్న్ అవుతున్నారు నిజంగా సూపర్ అన్నమాట మనం మట్టి కుండల్లో ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ అనేది మనకు చాలా బాగా అందుతుందన్నమాట మనం చేసుకున్న వంటకి ఆ పోషక విలువలు అనేవి మనకు బాగా అందుతాయి అట్ ద సేమ్ టైం మామూలు దానిలో మనం చేసుకునే టేస్ట్కి అండ్ కుండల్లో చేసుకునే టేస్ట్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది అది టేస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో మాక్సిమం ఈ వీడియో నేను ఏంటి అంటే కొంతమందికన్నా యూజ్ అవుతుంది అండ్ కొంతమంది అన్నా ఇన్స్పైర్ అవుతారు మట్టి కుండల్లోకి మారుతారు అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ షాప్ బ్లాగ్ కానీ నేను తీసుకున్నవి కానీ నేను మీతో షేర్ చేస్తున్నాను సో నేనైతే పర్సనల్గా నేను కూడా హడావిడిగానే ఉంటాను నేను కూడా కుక్కర్స్ వాడతాను బట్ ఏంటంటే ఎప్పుడు కాకుండా కూడా కనీసం కొంత టైం అన్నా మనము వాటికి కేటాయించుకుంటాము కంపల్సరీ నేనైతే రైస్ మాత్రం నేను కుండలోనే చేస్తానండి అండ్ ఆకుకూర పప్పు కొంచెం ముద్దకూరలు లాంటివి అయితే నాకు ఇంట్లో దండిగా మంది ఉన్నారు కనుక చాలామంది ఉన్నారు కనుక నేను కర్రీస్ ఎక్కువ చేస్తాను కనుక నాకు ఆ పాట రావట్లేదన్నమాట సో మొత్తానికి వెతికి 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 ఆ పాట అయితే పట్టేశాను చాలా చోట్ల నేను ఎగ్జిబిషన్స్లో చూశాను కానీ అదేంటంటే మనకు టెర్రకోట ఏదో సంథింగ్ రెడ్ కలర్లో వస్తుందన్నమాట సో అవేంటంటే మనకు వండుకోవడానికి ఎక్కువ లైఫ్ అనేది రాదనమాట ఊరికే షో పీస్ లాగా బాగా వస్తుంది కానీ మనకు వండుకోవడానికి వాడే క్లే వేరు ఇది వేరన్నమాట సో దీనిలో అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో మొత్తానికి మరి నేనేం కొన్నాను వాటి కాస్ట్ అయితే చూసేద్దాం పదండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు నేను కొనుక్కున్న మట్టి కుండలు యాక్చువల్లీ నేను నిన్న మీకు ఆ షాప్ బ్లాగ్ చూపించాను కదా సో ఎవరికన్నా యూజ్ అవుతుందని అయితే నేను ఆ షాప్ బ్లాగ్ షాప్ డీటెయిల్స్ అయితే చెప్పాను సో మరి నేను అక్కడ ఏం తీసుకున్నాను అనేవి నేను ఇవాళ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేయబోతున్నాను సో మీరు చూసారు కదా ఫస్ట్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇదేంటంటే మనకు జస్ట్ ఇలా ఎంత క్యూట్గా ఉంది చూడండి తాబేలు సో దీన్ని మనం కలరింగ్ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట సో ఇలా కాళ్ళు వచ్చేదానికి సో దానికి కూడా చూడండి ఎంత చక్కగా అసలు ఎంత బాగా డిజైన్ చేశారు కదా నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైనింగ్ అంతా కూడా అండ్ దానికి ఉండే డిప్ప పైన ఉంటుంది కదా సో ఆ షేప్ అన్నమాట అండ్ దీనిలో ఏంటంటే మనం వాటర్ వేసేసి పూలతో జస్ట్ అలంకరించుకోవచ్చు నాకు ఎలాగో చెట్లో పూలు ఉన్నాయి కదా అన్నట్లు నాకు నచ్చింది కదా అని తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడింది నేను కాస్ట్తో సహా చెప్తున్నాను నేను మీకు సో దీని కాస్ట్ వచ్చి నాకు 100 రూపీస్ పడింది నేను దీన్ని కలరింగ్ చేస్తాను సో అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఐటెం అయితే ఇదన్నమాట బట్ క్యారీ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ తీసుకున్నాను సో ఇవి కూడా నేనైతే ఒక మంచి దీనికోసమే అన్నమాట సో ఇవి వచ్చి 2 గ్లాసెస్ అన్నమాట 2 సెట్స్ తీసుకున్నాను
సో ఇలా అన్నమాట మనకు మామూలు వాటర్ గ్లాసెస్ లాగా యూజ్ చేయొచ్చు, మనం కాఫీ జ్యూసెస్, సో ఇవి కూడా మనము రెగ్యులర్ వేర్లో మనం భాగంగా వాడుకోవచ్చు అన్నమాట. సో చాలా మంచిది మనకు. అట్లీస్ట్ మనము పర్ డేలో కనీసం మనము ఒక 2-3 గ్లాసెస్ అన్న మట్టి కుండలో నీళ్ళు తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇది చాలామంది చెప్తూనే ఉన్నారు, బట్ మనం ఇప్పుడున్న రోజుల్లో చాలా తక్కువ మంది కుండలు వాడుతున్నారు. కొంతమందికి శీతలం వల్ల పడదంటారు, బట్ నేనైతే ఆ 2 గ్లాసెస్ నాకు నచ్చాయని తెచ్చుకున్నాను. అండ్ ఇవి వచ్చి సేమ్ మనకు టీ అండ్ కాఫీ గ్లాసెస్ అన్నమాట. సో ఎంత క్యూట్ ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. సో మనం వీటిలో టీలు కాఫీలు సో మనం సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా నచ్చాయి నాకు ఇవి. అండ్ వీటి కాస్ట్ చెప్పలేదు కదా నాకు, ఇవి జత వచ్చి 120 రూపీస్ పడింది. ఒక్కొక్కటి నాకు 60 రూపీస్ పడిందండి. అండ్ అవి కూడా అంతే అన్నమాట, బట్ క్యారీ చేయడం కొంచెం కష్టం మనకు. కానీ కొంచెం జాగ్రత్త అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు కనుక నేను మట్టి కుండల్లోనే రైస్ చేస్తాను, పప్పు చేస్తాను కనుక నాకేం పెద్ద అనిపించదు అన్నమాట. సో ఇవి కూడా నాకు జత 120 పడింది, అంటే 60 రూపీస్ అన్నమాట ఒక గ్లాసు. నేను ఇదొక జత అదొక జత అన్నట్లు తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇవి వచ్చి దీపాలు అన్నమాట. మనకు దసరా దీపావళి వస్తున్నాయి కదా, సో ఇందులో మనం ఆయిల్ వేసేసుకొని ఇలా మనం 5 దీపాలు పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మనం నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు అండి, పెయింటింగ్తో మనం కలరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కలరింగ్ చేసినా బాగుంటుంది, కలరింగ్ చేయకున్నా కూడా డిజైన్ ఉంది కనుక చాలా బాగుంటుంది. అండ్ 5 దీపాలు ఒకేసారి అన్నమాట. అండ్ దేవుడి ముందర కానీ మనము లేదా ఇంటి బయట కానీ తులసి చెట్టు దగ్గర కానీ మనం పెట్టాలి అంటే ఇలా మనం సింగిల్గా అయినా పెట్టేయచ్చు, లేదా 2 ఇలా దేవుడి ముందరన్నా పెట్టచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నాకు నచ్చి అయితే తెచ్చేసుకున్నాను. ఇవి కూడా నాకు ఒక్కొక్కటి 60 రూపీస్ అన్నమాట, జత వచ్చి 120 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా నాకు ఫ్రై బాణిల్ లాగా కావాలి ఫ్రైస్ ఏమన్నా చేసుకోవడానికి అన్నట్లు. సో మొత్తానికి ఇదైతే నాకు దొరికేసింది. దీని కాస్ట్ వచ్చి నాకు 200 రూపీస్ అండి. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కనుక నేను కొంచెం కర్రీస్ ఎక్కువే చేస్తాను కనుక నాకైతే ఇంతది కావాల్సిందే. చిన్నవి చూపించారు కానీ నేనైతే తీసుకోలేదన్నమాట, నాకు పెద్ద సైజ్ కోసమే నేను ఇన్ని రోజులు కూడా వెయిట్ చేశాను. అండ్ సేమ్ మనకు ఈ విధంగా హ్యాండిల్ కూడా ఇస్తారన్నమాట. సో మనం దీనిలో కర్రీస్ చేయొచ్చు, పప్పు చేయొచ్చు, నాన్ వెజ్, సో మనం ఏదన్నా చేసుకోవచ్చు. బట్ కేర్ చేసుకోవాలన్నమాట, కొంచెం జాగ్రత్త అనేది మనం వహించాల్సి ఉంటుంది. మామూలు వాటిలాగా టపాటపా మనం పెట్టామంటే 2 రోజులకే పోతాయి, కొంచెం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలన్నమాట. ముఖ్యంగా మెయిడ్స్కి ఇవ్వకూడదు, పని మనుషులకి ఇవ్వకూడదు, మనమే కడుక్కోవాలి కుండలు అనేవి. కొంచెం జాగ్రత్త వహించేలా ఉంటే మనం వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది వచ్చి దీనిలో మనకు దాదాపు నాకు ఈ పార్ట్లో కేజీ వరకు కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు నేను బీన్స్ కర్రీ కానీ అరటికాయ కర్రీ కానీ ఇలాంటి ముద్ద కూరలు చేయాలన్నా కూడా నాకు ఇందులో ఈజీగా నాకు బీన్స్ కేజీ బీన్స్ అనేవి సరిపోతుందన్నమాట. నేను ఒకేసారి బీన్స్ 1 కేజీ చేయొచ్చు అండ్ ముద్ద కూర లేదన్నా చేయొచ్చు. సో దేనికైనా కూడా నాకు ఇది సరిపోతుందన్నమాట. సో ఇది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇదన్నమాట, సో ఇది వచ్చేసి చపాతీ పాన్ అండి. మనకి ఈ విధంగా హ్యాంగర్ లాగా ఇచ్చారు. సో దీనిపైన మనం చపాతీ కాల్చుకుంటాం అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఇది. మామూలుగా దోశకి చపాతీకి అనుకుంటారు కానీ దోశ ఏమో నాకు ఐడియా లేదు. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ఒకసారి వాడాక తెలుస్తుంది నాకు ఎలా అనేది. మనకు పెట్టడానికైతే ఈ విధంగా ఇచ్చారన్నమాట. సో దీని కాస్ట్ కూడా నాకు 100 రూపీస్ పడిందండి. మనకి ఇక్కడ స్టాండ్ కూడా వస్తుందన్నమాట, కొంచెం ఇది పట్టుకోవడానికి ఇక్కడ మనకు 3 పక్కలా కూడా హ్యాండిల్ లాగా ఇచ్చారు చూడండి, క్లిప్ లాగా వచ్చిందనమాట పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చి హ్యాండిల్ ఇచ్చారు. సో ఇది కూడా నాకు 100 రూపీస్ పడిందనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం మట్టి కుండలు యూజ్ చేయడం అనేది హెల్త్కు చాలా 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 మంచిది. ముఖ్యంగా ఎందుకు అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగుంటుందండి. సో అది తెలిసిందే, బట్ చాలామంది ఏంటంటే మనం ఇప్పుడున్న హడావిడి ప్రపంచంలో గబగబా మనకు పనులు అయిపోవాలనుకుంటున్నాము.
सो दानी वाला कुकर लानी ओवेंस लानी एकु वाड़ेस तुनामो सो नेक्स्ट उच्चे सर की इधी मन की देन टंटे मिनीएचर दन माटा सो इधी नाकु क्यूट का अनपिंची ने नहीं थे तीस कुन्नानु चाला बॉन्ड दी सेट सो टू मग्स वस्तायन माटा इदोच्ची जग लागान माटा अंड इदोच्ची పోసేదన్న మాట సో ఇలా పోస్తాము అండ్ ఇది ఒక చెట్టు అండ్ ఇది ఒకటి ఇది కాఫీ పాట్ అండ్ ఇంకొక పాట్ కూడా ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారో తెలియదు అండ్ కప్స్ వచ్చేసి ఇలా ఇచ్చారన్నమాట సో ఇది వచ్చి ఈ పాట్కి మూత అండ్ ఇవి వచ్చి సాసర్స్ అన్నమాట సో విత్ సాసర్స్తో క్యూట్గా ఉన్నాయి కదా అన్నట్లు తెచ్చుకున్నాను బేసిక్గా నాకు పెద్ద అవసరం అయితే ఏం లేదు ఇది ఇంకా పోలేదన్నమాట చిన్నప్పుడు ఎప్పుడో ఇవన్నీ పెట్టుకొని చక్కగా ఆడుకునేవాళ్ళం కదా ఆడపిల్లలు అయితే సో ఎందుకో చూడగానే చాలా నచ్చింది ఆలోచించకుండా కొనేసాను అన్నమాట అండ్ నాకు ఈ సెట్ వచ్చేసరికి 180 రూపీస్ పడిందండి సో రీజనబుల్లేనా మీలో ఎంతమందికి కరెక్ట్ అని అనిపిస్తే మీరు ప్రైస్ కరెక్టేనా నేను రీజనబుల్గానే పెట్టాను అనేది అయితే నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ ఈ సెట్ వచ్చేసి మట్టిది కాదండి ఇది వచ్చి పింగాణిది అన్నమాట సో పింగాణిది వస్తుంది మనకు ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అన్నమాట సో 4 కప్ అండ్ సాసర్స్ వస్తాయి అండ్ 3 మగ్స్ వస్తాయి ఒకదానికి మాత్రం ఈ విధంగా మనకు మూత కూడా వస్తుంది అన్నమాట సో చాలా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇవండి మరి నేను తీసుకున్న మట్టి పాత్రలు అన్నమాట నేను ఆ షాప్లో నేను తీసుకున్నవి యాక్చువల్లీ ఇంకా నా దగ్గర అయితే రైస్కి పప్పుకి ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట పెరుగు చేమి రేసుకోవడానికి సో ఇలాంటివన్నీ కూడా ఆల్ సైజెస్లో నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవన్నీ ఆల్మోస్ట్ అప్పుడప్పుడు వాడుతుంటాను కదా అవైతే నాకు షెల్ఫ్లో ఉన్నాయన్నమాట సో ఇది మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందా అనేది కమెంట్స్లో చెప్పండి అండ్ మీకు ఇందులో ఏవి నచ్చాయి అనేది కూడా కమెంట్స్లో చెప్పేయండి ఓకేనా సో ఇంతే అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్